కత్తులు బెల్లం చేతబట్టి దుష్టుల తలలు మాలగట్టి నువ్వు పెద్దపులి నువ్వు పెద్దపులి నెక్కి రావమ్మో గండిపేట గండి మైసమ్మ అంటూ ఆషాఢం నుంచి శ్రావణం వరకు దాదాపు నెల రోజుల పాటు తెలంగాణలోని పట్నం పల్లెలు మారుమ్రోగుతాయి ఆషాడం అంటేనే బోనాలు బోనాలు అంటేనే ఆషాఢం ఆషాఢ మాసానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు విడదీయరాని అనుబంధం శతాబ్దాలుగా పెనవేసుకుని విరాజిల్లుతోంది సంవత్సరం అంతా వచ్చే పండుగలు ఒకెత్తైతే ఆషాఢ మాసంలో జరుపుకునే బోనాల పండుగ మరో ఎత్తు ఆటపాటలు శివశక్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలతో ఊరువాడ ఏకమవుతుంటుంది మారిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ బోనం ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా దేదీప్యమానంగా వెలుగుతోంది బోనాలంటేనే నాన్ స్టాప్ మ్యూజిక్ బోనకాలు లోడింగ్ ఇక హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలలో అయితే వేరే లెవెల్ ఆషాఢమాస బోనాలకు హైదరాబాద్ టు సికింద్రాబాద్ ఊగిపోవాల్సిందే జూలై ఏడున ఆదివారం గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి మొదటి బోనంతో ఉత్సవాలు షురు అయ్యాయి ఆ తర్వాత సికింద్రాబాద్ లాల్ దర్వాజా బోనాల జాతరతో ముగుస్తాయి ఈ నెల రోజుల పాటు నగరం బోనమెత్తుతుంది గల్లీలు కాలనీలు ఉన్నవాళ్లు లేనివాళ్లు అనే తేడా లేకుండా అన్ని దారులు అమ్మవైపే అందరి కోరిక ఒక్కటే అందరి మొక్కు ఒక్కటే మా పిల్ల పాపులను చల్లంగా చూడు తల్లి మళ్ళొచ్చే బోనాలకు బంగారు బోనం సమర్పిస్తాను అమ్మవారికి కొత్త కుండలో కొత్త బియ్యంతో తయారు చేసిన పెరుగన్నం బెల్లాన్ని నైవేద్యంగా తయారు చేస్తారు దాన్ని పసుపు కుంకుమ వేపాకులతో అలంకరించిన బోనం కుండలో పెట్టి డప్పు చప్పుళ్ళ మధ్య అమ్మవారి ఆలయాలకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారు పోతురాజుల విన్యాసాలు బోనాల ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణ

తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగ బోనాలు గ్రామ దేవతలను తమ ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన మహోత్సవం ఆషాఢ మాసంలో జంట నగరాలలో జరుపుకునే బోనాల ఉత్సవాలు వేరే లెవెల్ కాకతీయుల కాలం నుంచి నేటి వరకు ప్రతి ఏడు వైభవోపేతంగా బోనాలు జరపడం ఆనవాయితీ ప్రతి ఏటా గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు షురు అవుతాయి తొట్టెల ఊరేగింపుతో ఉత్సవాలు మొదలవుతాయి లంగర్ హౌస్ నుంచి తొలి బోనాలు బంజారా దర్వాజా నుంచి విగ్రహ పీఠము చిన్న బజార్ నుంచి గోల్కొండ వరకు ఊరేగింపు సాగుతుంది కొండపై కొలువుదీరిన అమ్మవారికి బోనాలను సమర్పించుకోవడానికి జంట నగరాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుండి లక్షలాదిగా తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవార్ల బోనాల అనంతరం బల్కంపేటలో కొలువుదీరిన శ్రీ పోచమ్మ ఎల్లమ్మ దేవస్థానంలో కళ్యాణోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహిస్తారు ఆ తర్వాత సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు షురు అవుతాయి రంగం కార్యక్రమం ఏనుగు ఊరేగింపు ఉత్సవాలు ముగుస్తాయి మలివారం లాల్ దర్వాజాలో శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలు మొదలైతాయి పద్దెనిమిదవ శతాబ్దం నుంచి ఆనవాయితీగా వస్తున్న బోనాల ఉత్సవాలకు చరిత్రను పరిశీలిస్తే ఆషాఢ మాసంలో అమ్మవారు తమ పుట్టింటికి వస్తారని ప్రజల విశ్వాసం ఆషాఢ మాసంలో నీటి కాలుష్యంతో వ్యాధులు రోగాల బారిన పడకుండా తమను కాపాడాలని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రతి రూపాలైన గ్రామ దేవతలు పోచమ్మ ఎల్లమ్మ మైసమ్మలకు బోనాలు నివేదిస్తారు పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలంగాణలోని ప్రతి ప్రాంతంలో బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటారు హైదరాబాద్ జంట నగరాలలో పద్దెనిమిదవ శతాబ్దంలో ప్రారంభమైన బోనాల పండుగ ఆ తర్వాత తెలంగాణ అంతటా విస్తరించింది నిజాం నవాబుల కాలంలో గోల్కొండలో ప్లేగు వ్యాధికి ఎంతో మంది చనిపోయారట స్థానికుడి కలలోకి వచ్చి అమ్మవారు బోనాలు సమర్పించ ని కోరిందని ఆ కోరిక ప్రకారం గోల్కొండ మహంకాళికి బోనాలు సమర్పించారట ఆ తర్వాతి కాలంలో ప్లేగు వ్యాధి తగ్గడంతో ఏటా పని బాటలోళ్లంతా కలిసి గోల్కొండ కోటలోని మహంకాళికి ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తున్నారు కాకతీయ రాజుల కాలంలోనే గోల్కొండలో బోనాల ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించారు అన్నది చరిత్ర సత్యం ఆ తర్వాత కాకతీయుల ఆధీనంలో ఉన్న గోల్కొండను స్వాధీనం చేసుకున్న కులీ కుతుబ్షా బార్షాలు కూడా అమ్మవారికి బోనాల సాంప్రదాయాలను కొనసాగించారని ప్రతి ఏడాది నెల రోజుల పాటు అధికారికంగా బోన ఉత్సవాలు జరిపించారని చరిత్ర చెబుతోంది పంతొమ్మిది వందల ఎనిమిదిలో మూసీ నదికి వరద ఉప్పొంగింది జనజీవనం అస్తవ్యస్తమైంది వేలాది మంది ప్రాణాలు మూసీలో కలిసిపోయాయి ఆ తర్వాత అంటువ్యాధులు ప్రబలాయి అప్పటి నిజాం రాజైన మీర్ మెహబూబ్ అలీ ఖాన్ లాల్ దర్వాజాలో మహంకాళి అమ్మవారికి పూజలు చేసి చార్మినార్ వద్దకు వచ్చి నదిలో సాంప్రదాయం ప్రకారం పసుపు కుంకుమ గాజులు పట్టు వస్త్రాలను సమర్పించి బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు అని చరిత్ర చెబుతోంది రాజు కొలువులో మంత్రులైన అక్కన్న మాదన్నలు సాలిబండలోని హరబౌలి అమ్మవారి ఆలయం నుంచి గోల్కొండ కోటపై కొలువుదీరిన శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలు జరిపించారని చరిత్ర చెబుతోంది మాసంలో వచ్చే ప్రతి ఆదివారం ప్రతి ఇంట అమ్మవారికి కొత్త కుండలో కొత్త బియ్యంతో బెల్లన్నం వండి బోనం కుండను పసుపు కుంకుమ వేపాకులతో అందంగా అలంకరించి డప్పు దరువుల మధ్య ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు పురాణం ప్రకారం ఏడుగురు అక్క చెల్లెళ్లైన అమ్మవార్ల తమ్ముడే ఈ పోతురాజు డప్పు మేళ మేళతాళాలతో కొరడాతో విన్యాసాలు చేస్తూ బోనాల ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా పోతురాజు కనిపిస్తారు పోతురాజు వేషం వేసేవారు రోజంతా ఉపవాసం పాటిస్తారు ఉదయాన్నే స్నానం చేసి అనంతరం అలంకరించుకుంటారు దాదాపు కేజీ పసుపుకు అరకిలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకుంటారు ఒకప్పుడు కేవలం పసుపు పూత పెద్ద కుంకుమ బొట్టుకే పరిమితమైన అలంకరణ ఇప్పుడు రకరకాల రంగులకు రకరకాల ఆకృతులకు మారింది పోతురాజు అలంకరణ తర్వాత వారి మొహంలో వారికే తెలియని గంభీరత ఉట్టిపడుతుంటుంది